అంటే మీతో మాట్లాడుతుండే ఏదో ఒక ప్రవాహంలా ఉంటుంటుంది అది దానికి ఏమీ స్టాప్ అడ్డుగట్ట లేదు ఇలా చెప్తూనే ఉంటారు అలాగే మీరు చాలా పుస్తకాలు కూడా రాశారు రకరకాలుగా అలాగే అమ్మవారిని వేడుతూ పాటలు కూడా రాశారు ఇలా ఎలా సాధ్యం మీకు ఈ కవిత్వం ఇవన్నీ కూడా ఎలాంటి ఉపాసన చేస్తే మనం కూడా అలాంటివి బాగా మాట్లాడగలుగుతాము కవిత్వం చెప్పగలుగుతాము సాహితీ సాహిత్యంలో కావచ్చు మరో విధంగా కావచ్చు సిరి సంపదలు ఎలా పొందుతాము ఏం సాధన చేయాలి ఎలాంటి ఉపాసన చేయాలి గురుగారు మంచి ప్రశ్న అండి తొలిసారి సత్యంగా పుణ్యమాణి ఆయన గుణపమై ఈ మట్టి బిడ్డను తవ్వుతున్నాడు లోపల నుంచి పరిమళం వెదజల్లబడుతుంది చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా విన్నపము డిస్క్లైమర్ అంటారు కదండి నేను కూడా చెప్పాలి డిస్క్లైమర్ నేను కూడా చెప్పాలండి ఈ ఇంటర్వ్యూ వేదికగా నా అనుభవాలను పంచుకుంటున్నా తప్ప ఇవి కల్పితాలు కావు అండ్ డిస్క్లైమర్ వేసినట్టు నేను కూడా వేస్తానండి ఇది సాధక లోకానికి ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి చెప్తున్నానండి ఇప్పుడు మీ ప్రశ్నకు వస్తాను మీరు అడిగారు స్వామి మీరు మాట్లాడుతుంటే వాగ్ధార ప్రవహిస్తుంది కదా హిమాద్రిన పుట్టిన గంగ గళగలా కిందికి ప్రసరిస్తున్నట్టుగా ఉంది దీనికి ఏమైనా సాధన చేశారా మీరు అంటే అవునండి మా గురు కృపై మళ్ళీ చెప్తానండి గురువుల అనుజ్ఞ మేరకి కదులుతున్న ఈ రాయి మాత్రమే మీ ముందరు గురుకృపయ ఈరోజు సాధకులకి చెప్తున్నాను చూస్తున్నటువంటి ఆస్తిక బంధువులకు చెప్తున్నాను ఈ సాధన ఏ సాధన గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఈ సాధనయే నాకు కవిత్వ శక్తిని ఇచ్చిందండి మీ ముందర కనిపిస్తున్నటువంటి ఈ అల్పజీవి ఒకప్పుడు ఇంకా జీవి నలుగుట్లో మాట్లాడడం కూడా చాతకాని జీవి ఒక మనిషిని ఎలా మెప్పించాలో తెలివని తెలవని స్థితి అది నాది అక్కడి నుంచి నా గురువులే నన్ను పైకి తీసుకువచ్చారండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి యొక్క ఉపదేశము శ్రీ లక్ష్మీ గణేష విద్య నాకు నా గురువులు అనుగ్రహించారండి గత ఇంటర్వ్యూలో చెప్పాను శ్రీ 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 నిఖిలేశ్వరానంద భారతీ స్వామి శ్రీ 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 మధుసూదన సరస్వతి స్వామి శ్రీ 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 బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ గారు ఇది మా గురు పరంపర ఈ పరంపరలో మా గురువులు గణేష విద్యను నాకు ఉపదేశం ఇచ్చేటప్పుడు ఏ దేవతా ఉపాసనలైనా గుర్తుంచుకోండి మూలమంత్రముతో మొదలుకొని ఆ యొక్క దేవతా సంబంధిత మూలమంత్రము విగ్రహ కవచము హృదయము మాల ఈ క్రమంలో ఉంటాయండి ఉపాసన విద్య దీనిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంబంధించినటువంటి తర్పణాల గురించి నాకు చెప్పారు మా గురువులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంబంధించినటువంటి నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు మళ్ళీ చెప్తున్నానండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి యొక్క విద్యలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి సంబంధితమైనటువంటి నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు చేయగలిగితే ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు కదా గణపతి తర్పణ ప్రియుడు ఇప్పుడు ప్రమాణం చెప్తానండి కవిత్వం భుక్తి ముక్తి చతురావృత్తి తర్పణాత్ కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్ ఇది ప్రమాణము చతురావృత్తి అంటే నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంబంధించినవి ఉంటాయి ఇదే ప్రమాణమండి కవిత్వం భుక్తి ముక్తి చతురావృతి తర్పణాత్ ఈ చతురావృత్తి తర్పణం చేయడం వల్ల కవిత్వం భుక్తి ముక్తి అన్నీ లభిస్తాయి మా గురువులు చెప్పారండి ఈ మాట గురువులు చెప్పిన మాట శిలాశాసనము వేద వాక్కు అది నిరూపించబడింది సుమారుగా సంవత్సర కాలం పాటు మా గురువుల అనుజ్ఞను గైకొని సంవత్సర కాలం పాటు ఈ చిత్రావృతి తర్పణాలు చేయడం జరిగిందండి అందున దానికి ఒక క్రియ ఉంటుంది ఈ చిత్రావృతి తర్పణాలు చేయడానికి క్రియ ఉంటుంది శ్రీ లక్ష్మీ గణపతి యంత్రాన్ని రాగి రేకుమే లిఖించి దానిపైన తర్పణాలు వదలొచ్చు శిలా అని చెప్పి ఉంటుందండి ఇది చాలా మందికి తెలియదు శిలా అని చెప్పి గణపతి దుష్ట సంహారము చేసినటువంటి తన ఆయుధాన్ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక నదిలో కడగడం వల్ల ఆ ఎరుపు నీళ్ళ స్పర్శతోని అన్ని రాళ్ళు కూడా ఎరుపు రంగులోకి మారుతాయండి అది షోణభద్రశిల అంటారు శోణానది అంటారు ఆ యొక్క శిల కూడా నాకు రావడం జరిగింది దానిపైన కూడా చిత్రావృతి తర్పణం చేయవచ్చు గణపతికి పూజించాలి గురుస్మరణతో మహాగణేషుని పూజిస్తూ ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు చేయడం వల్ల నా జీవితంలో సత్యం గారు నేను ఊహించలేదు నా నోటి గుండా ఇలాంటి వాగ్ధార వస్తుందని కవిత్వం భుక్తి ముక్తి చతురావృతి తర్పణాత్ ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు నా జీవితాన్ని మార్చేశాయి ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు మీ జీవితాలను కూడా మారుస్తాయి సద్గురువులను ఆశ్రయించండి సద్గురులను ఆశ్రయించి వారి అనుజ్ఞ పొంది వారి ఉపదేశానుసారము ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు మీరు కూడా చేస్తే మీ జీవితాలు కూడా మారిపోతాయి ఇంతటి కవిత్వ ధార సత్యం గారు నేను ఉదాహరణ చెప్తానండి అమ్మ శ్రీ కామాక్షి తల్లి నా నాలుకను అధిష్ఠించింది నా జిహువను అధిష్ఠించి పలికిస్తుంది పలుకులు నేను అల్పుడను అతి సామాన్యుడను మహనీయురాలు భగవతి శ్రీ కామాక్షి తల్లి గణపతి బ్రహ్మవిద్యా కలేవరం గోపనీయం ప్రయత్నేన యదిచ్ఛేదాత్మన సుఖం అని చెప్పి ఉంటుంది విగ్రహ కవచంలో గణేష విగ్రహ కవచంలో అంటే గణపతి ఉపాసన చేయడము బ్రహ్మవిద్యయే బ్రహ్మవిద్య అంటే అమ్మ విద్య ఇప్పుడు ఉదాహరణకండి నేను బయటకు వెళ్ళాను మా ఇంటికి ఎవరు అతిథి వచ్చారు మా ముందు రూమ్లో నా నా కొడుకులు ఆడుకుంటున్నారు ఒక అపరిచితు తలుపు కొట్టగానే అమ్మ ఎవరు వచ్చారమ్మా అంటారా గణపతిని ఆశ్రయిస్తే గణపతి ఎవరిని చూపిస్తారు మా అమ్మ దగ్గరికి పోదాం పద అని చెప్తాడు అంతేనండి అట్లా ఈ చిత్రావృతి తర్పణ సాధన చేస్తున్న క్రమంలో కంచిలో శ్రీ కామాక్షి అమ్మవారు ఆమె ఉద్ధరించిందండి శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు వారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి స్వామి వద్దున అని చెప్పి ఏడుస్తూ అడిగితే రమ్మన్నారండి అమ్మ కామాక్షి తల్లిని దర్శించి స్వామివారిని దర్శించి అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి కామాక్షి కటాక్ష లహరి ప్రవహిస్తుంది నా నుంచి కామాక్షి మీరు లిఖించినటువంటి చెప్తాను శ్రీ కామాక్షి కటాక్ష లహరి అని అమ్మ ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తితో అమ్మనే రాయిస్తుంది నా చేతిలో కలమెట్లానో అమ్మ చేతిలో నేనట్లా అంతే కామాక్షి అమ్మవారిని స్థుతిస్తూ అమ్మను కీర్తిస్తూ భావనలను వెదజల్లుతున్నానండి ఒక కవిత్వ ధోరణిలో ఒక మృదువైన భాష స్ఫూర్తితో నేను ఒకటి చెప్తానండి ఇవన్నీ భావసిద్ధులండి ధ్యాన సిద్ధులు ఒక ధ్యానం గురించి చెప్తానండి లోన సిద్ధించబడ్డటువంటి ధ్యానము అక్షరాల సిద్ధి చే కవిత్వం అవుతుంది అలాగా వర్షపు చినుకులు వర్షాకాలంలో పుట్టులో ఉన్న పాములన్నీ బయటకు వస్తాయి కదా ఎందుకు వస్తాయి అంటే బయట నుంచి పడుతున్నటువంటి వర్షపు ధార వల్ల భూమిలో ఉష్ణము జనిస్తుంది ఆ ఉష్ణాన్ని తట్టుకోలేక పుట్టులో ఉన్న పాములు పైకి ఎగ ఎగబాగుతూ చలుపు కోసం బయటకు వస్తాయి ఆ విధంగా అమ్మాశ్రీ కామాక్షి తల్లి నీ అనుగ్రహ వర్షం నాకు నాపైన కురిపించు తల్లి నీ కటాక్ష కుంభవృష్టిని నాపైన కురిపించు తల్లి నీవు కురిపిస్తున్నటువంటి ఈ చలుపు ఈ చలుపు చినుకుల ఆశీర్వాద ధారణ వల్ల ఈ పుట్టలో వేడి పుట్టాలి ఈ పుట్టలో వేడి పుట్టి లోన ఉన్న కుండలిని పాము అనేటువంటిది పైకి ఎగబాగుతూ గుండా వెయ్యి పడగలతో పాము బయటకు వచ్చి నీ అనుగ్రహ చలుపు వల్ల నర్తించాలి తల్లి ఆ విధంగా నన్ను అనుగ్రహించి నా పైన నీ వర్షం నీ అనుగ్రహ వర్షం కురిపించు తల్లి అని చెప్పి అమ్మ నాతో ధ్యానం చేయించింది ఈ ధ్యానం ఎవరైతే చేస్తారో యోగ సిద్ధి కలుగుతుంది కుండల్ని శక్తి బయటకు వస్తుంది ఇలాంటి ధ్యానాలండి ఎన్నో రాయిస్తుంది తల్లి ఎన్నో రాయిస్తుంది చెప్ప వశము కాదండి ఇదంతా కూడా శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సంబంధించినటువంటి చతురావృతి తర్పణాల వల్ల అమ్మ మీద ప్రేమ కలిగి అమ్మ చూపులు నాపైన ప్రసరించబడి ఈ రాయి రత్నంగా మారి స్వార్థం కోసం వెలుగట్లేదు ఈ రాయి ఈ రాయి వెలుగుతూ ఒక సేవకుడిగా మీ అందరికీ వెలుగునిస్తుంది ఇది నా ఆశ ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు అనేవి ప్రతిరోజు చేయాలండి ఎంత ఎంతకాలం చేయాలి ఇది ఏంటిది మంచి ప్రశ్న అండి ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు అసలు అవేంటుకో మనం తెలుసుకోవాలి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి యొక్క మూల మంత్ర మంత్రం యొక్క విశ్లేషణ ఒక్కొక్క బీజాక్షరం నుంచి ఒక్కొక్క విశ్లేషణ అండి ఈ శ్రీ లక్ష్మీ గణపతి యొక్క దశావరణ యంత్రం ఉంటుంది ఆ యంత్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలను ఈ తర్పణాల్లోకి తీసుకుంటూ ఒక్కొక్క తర్పణానికి తర్పయామి తర్పయామి తర్పయామంటే తర్పణాలు వదులుతామండి శుద్ధ జలంతో చేయవచ్చు ఆవు పాలతో చేయవచ్చు రూపాయి బిళ్ళలను సమర్పించి కూడా ఆవుపాలతో శుద్ధ చేయంతో కూడా తర్పణాలు చేయవచ్చండి ఇవన్నిటికీ మూలము సద్గురువు వద్ద శ్రీ లక్ష్మీ గణపతి స్వామి యొక్క మూలమంత్రం ఉపదేశాన్ని పొంది ఉండాలి మనం దాన్ని సాధన చేసి ఉండాలి ఇది తర్వాత క్రియ అయితే ఏదైనా ప్రత్యేక సంకల్పం ఉంది ఒక ప్రత్యేక సంకల్పాన్ని మనము చేసి ఆ యొక్క కార్యము పూర్తి అయ్యే వరకు ఒక మండల దీక్ష నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని నలభై ఒక్క రోజులు రోజు చేయవచ్చండి ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకొని చేయవచ్చు పదకొండు రోజుల దీక్షతో కూడా చేయవచ్చు చేయాలనుకుంటే రోజు కూడా చేయవచ్చు ఇది గురువులను కనుకోవచ్చును సరే మండలము అనేది కదా నలభై ఒక్క రోజులు దీక్ష అనేది సర్వసాధారణం కాబట్టి ప్రత్యేక సంకల్పం కోసము చేస్తే ఆ సంకల్పాన్ని చేసుకొని ఒక మండలం దీక్షాకాలం ఉంటూ రోజు తర్పణం చేయవచ్చు మా గురువుల అనుగ్రహం చేత సుమారు సంవత్సర కాలం పాటు సాగిందండి ఈ చతురావృతి తర్పణాల నా యొక్క దీక్షా ప్రయాణము అద్భుతము అద్భుతం అంటే అద్భుతము చెప్పవశం కాదు ఇది వాటి గొప్పతనం అండి ఆ విధంగా ఈ జిహ్వ కవిత్వం చెబుతుంది ఈ చేతికలము అక్షరాలను సుందరంగా పద రూపంలో పద్య రూపంలో కీర్తన రూపంలో రాస్తుంది లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి నాలుగు వందల నాలుగు నాలుగు తర్పణాలు చేసుకోవాలి అది కూడా మూల మంత్రంతో చేసుకోవాలండి అని చెప్పేది అవునండి ఇంతవరకు కరెక్ట్గానే ఉంటుంది ఈ మూలమంత్రం ఇప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకోవాలి గురువు దగ్గర తీసుకోమన్నారు మేము మా గురువు ఎవరు ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి ఏ గురువు దగ్గరికి వెళ్ళి తీసుకోమంటారు మీ దగ్గరికి రావాలా అని అడుగుతారు దానికి ఏం చెప్పాలండి మొదలు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలనే ప్రశ్నకు మనం మాట్లాడుకోమని అయ్యా ఆస్తిక బంధువులందరికీ ఒకటి మన సనాతన భారతి సస్య శ్యామలము ఈ మన భారతి నిత్య బాలింత గురువులకు కుదవలేదు గురి ఉండగలిగితే మన సంకల్పం గట్టిగా అవుతే గురు కృప దొరుకుతుంది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలు గుర్తుంచుకోండి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఆలయం నిర్మించబడ్డదంటేనే ఒకనొక గురువు చేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి సాధన యొక్క ఫలంగా ఆలయం నిర్మించబడుతుంది అక్కడికి వెళ్ళగలిగితే అర్చక స్వాములు చెప్తారండి ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళుగా మీకు దాని పరిజ్ఞానం కావాల్సి వస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానండి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఓపిక ఏదైనా ఓపిక వహించాలి అంటే గురువుని ప్రత్యక్షంగా కలిసి ఈ మంత్రోపదేశం తీసుకోవాలండి లేదంటే ఇప్పుడు ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్నారు మరి వారు ఎలా తీసుకోవాలి ఒకటండి ఉపదేశము అంటేనే అది శక్తిపాతము అంటే భౌతిక శాస్త్రం చెప్తుందండి ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ రీజన్ టు లోవర్ ఎనర్జీ రీజన్ శక్తిపాతానికి మొదటి ప్రాధాన్యత గురుముఖత గురుముఖతగా ఉండగలిగితే గుర్తుంచుకోండి ఏ ఉపదేశము కూడా ఏ బీజాక్షర మంత్రము కూడా గురుముఖతగా తీసుకున్నది ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే శక్తి ప్రసారం శక్తి ప్రసారము కాబట్టి గురుముఖతగా తీసుకోవచ్చును తర్వాత గురువు అనుజ్ఞ పొందాలి ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్ పాండమిక్ సమయాలలో నేరుగా విదేశాల రాలేకపోయారు కాబట్టి కొంతమంది గురువులు వన్ టు వన్ పర్సనల్ కాల్లో అది వీడియో కాల్ కావచ్చు ఏదైనా కావచ్చు వన్ టు వన్ పర్సనల్ కాల్లో గైడెడ్ మెడిటేషన్ మాదిరి గైడ్ ఇస్తున్నారండి సరే ఒకటండి గురువాత్సల్యము అది పొంగుతుంది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా యానకంతో ప్ర యానకం గుండా ప్రసరిస్తుంది శూన్యంలో కూడా ప్రసరిస్తుంది అన్నట్టు గురువు దృష్టి వాళ్ళు ఆ విధంగా కూడా గైడెన్స్ పొందవచ్చు గైడెన్స్ పొందవచ్చు నేను అందరికీ చెప్పేది ఒకటే నేరుగా గురుముఖత తీసుకుంటేనే అన్నిట్లో ఉత్తమోత్తమైన మార్గం ఎందుకంటే మిత్రులారా ఉపదేశము నేను తీసుకోవాలి నేను సాధన చేయాలి అని నా నిర్ణయం ఉండదండి శిష్యుడి నిర్ణయం ఎప్పుడూ ఉండదు యోగ్యత అయోగ్యత విచక్షణ గురువులు చూస్తారు ఈరోజు ఫోన్ చేసి ఈరోజు కలిసి రేపు ఉపదేశం తీసుకుంటానండి అంటే నడవదు నడవదు స్వామి మా గురువులు అయితే కొన్ని సంవత్సరాల పరీక్ష చేసినారండి అంటే ఇక్కడ గురువులు కోపంతో పరీక్ష చేయరు గురువు అంటేనే అపారమైన కారుణ్య రూపమండి కానీ నువ్వు ఏ గుణంతో ఉన్నావో తెలుసుకుంటారు కాబట్టి గురుముఖత ఎప్పుడైనా ఉత్తమ ప్రాధాన్యత అని అందరికీ చెప్తాను ఉండండి గురువు స్పర్శలో ఉండండి వాళ్ళు వన్ టు వన్ కాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఆ రకంగా కూడా వెళ్ళవచ్చు ఎందుకంటే ఇది శక్తిపాతము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అదృశ్యవశాతి వాళ్ళు విదేశాలలో కూడా ఉన్నాయండి విదేశీ సంస్కృతుల్లో కూడా మన సంస్కృతి తాలూకా ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అర్చక స్వాములను సంప్రదిస్తే వాళ్ళు చెప్తారండి ఆ రకంగా చేయవచ్చు